పిసిఓడి ఆర్ పిసిఓఎస్ ప్రాబ్లం ఉన్నళ్ళలో, లాగా ఉన్నళ్ళలో ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది అందరిలో వచ్చే అనుమానమే. సో దీని గురించి అసలు ఏం చేయాలి, మనం ఎట్లాంటి డైట్ తీసుకోవాలి అనేది ఇవాళ చూద్దాం. పీసీఓడి ఉండి బాగా లావుగా ఉన్న వాళ్ళలో అందరు తరచుగా ఇచ్చే సలహా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వండి. సో వెయిట్ లాస్ అయితే మీ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది అనేది ప్రతి డాక్టర్ ఇచ్చే సలహానే. కానీ ఈ లాస్ అనేది ఈ పేషెంట్కి ఎలా చేయాలి, ఏం చేస్తే లాస్ అవుతాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దాంతోపాటు ఏంటంటే ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అండి అనేది కామన్గా వాళ్ళు మనకి చెప్తున్న ప్రాబ్లం అనమాట. వెయిట్ లాస్ రావాలి లేదా ఎక్సర్సైజ్ వీళ్ళ బాడీకి అలవాటు అవ్వాలి అంటే ఫస్ట్ అసలు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మనం రోజు తీసుకునే ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాము, 2500 నుంచి 3000 క్యాలరీస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక 500 క్యాలరీస్ కనుక మీరు కట్ చేసుకోగలిగితే వెయిట్ లాస్ అనేది బాగా వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్లో ఇంకొక 200 or 300 క్యాలరీస్ కనుక బర్న్ చేయగలిగితే ఒక మంత్కి వచ్చేసి మీరు 2 నుంచి 2.5 కేజీలు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కనుక మీరు ఒక 1 ఇయర్ మెయింటైన్ చేశారనుకోండి కాన్స్టెంట్గా, ఇంచుమించుగా 10-12 కేజీలు ఈజీగా తగ్గిపోవచ్చు 1 ఇయర్లో. కానీ ఇది ఎలా చేయాలి అంటే, చెప్పడం చాలా ఈజీగా ఉంది కానీ ఎలా చేయాలి అని అంటే కనుక, మీరు ఫస్ట్ తినే డైట్ ప్రతి దాని మీద మీకు ఇది తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనే అవగాహన ఉండాలి, దాన్ని మనం ఎలా కరిగించాలి అనే అవగాహన ఉండాలి. నార్మల్గా మనం పొద్దున్నే తినే టిఫిన్స్ చూసుకుంటే కనుక ఇడ్లీ దోశ అట్లా ఉంటాయి కదా. సో మీరు కట్ చేయవలసింది ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు బాగా ఆయిలీగా ఉండే బజ్జి పూరి ఇలాంటివన్నీ కట్ చేసుకోవాలి. అండ్ ఇడ్లీ దోశ తినే అమౌంట్లో క్వాంటిటీ తగ్గించుకోండి. అంటే 4-5 ఇడ్లీలు అలా తినేసేవాళ్ళు కొంత 2-3 ఇడ్లీ తిని ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి మీ డైట్లో. అట్లాగే లంచ్లోకి వచ్చేసరికి కూడా అంతే అనమాట, మీరు తినే అమౌంట్ ఆఫ్ రైస్ కానీ అమౌంట్ ఆఫ్ చపాతీలు కానీ 4-5 చపాతీలు అలా కాకుండా 1.5-2 చపాతీ అండ్ రైస్ క్వాంటిటీ తగ్గించి తిని దాంతోపాటు కర్రీస్ యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ స్నాక్ తీసుకోవచ్చు మీరు ఈవినింగ్, అది కూడా ఏదైనా ఫ్రూట్ ఉంటే మంచిది, అలా కాకుండా ఈ పఫ్స్ బర్గర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవటం. అండ్ నైట్ డిన్నర్ బాగా తక్కువ తీసుకోవడంలో మీకు వెయిట్ లాస్ అనేది ప్లాన్ వస్తుంది. అసలు టోటల్గా వీళ్ళు తినకూడని ఫుడ్ అంటూ ఏంటి అంటే, పీసీఓడి ఉన్న వాళ్ళు స్వీట్స్ అవాయిడ్ చేసుకోండి. టోటల్గా మానేయమంటలేదు కానీ స్వీట్స్ బాగా అవాయిడ్ చేసుకోండి. అండ్ జంక్ ఫుడ్ టోటల్గా మానేయాల్సి ఉంటుంది. పిజ్జా బర్గర్ కేక్ పేస్ట్రీ ఇంకేదైనా కానివ్వండి, నూడిల్స్ బయట కొన్ని తినే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసుకుని హోమ్ ఫుడ్ తింటేనే వీళ్ళు వెయిట్ లాస్ అనేది మీరు చూడగలుగుతారు. అండ్ దీంతోపాటు ఇంకా ఏంటంటే, బాగా ఆయిల్ నుంచి తీసిన ఫుడ్ లైక్ ఈ బజ్జి పునుకు ఇట్లాంటివి తినడం మానేయాలి. అండ్ దాంతోపాటు చాలామంది అనుకుంటారు ఈ చెక్కలు కారపూస ఇవి కూడా చాలా ఆయిల్, దాంతోపాటు సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కాబట్టి దీంతో కూడా వెయిట్ గెయిన్ బాగా ఉంటుంది. డైట్ మానేసి ఇవన్నీ తిన్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ రాకపోవచ్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మీరు మనం చెప్పినట్టుగా ప్లాన్డ్ డైట్ టైమ్లీ డైట్ తీసుకొని దీనికి ఎక్సర్సైజ్ కనుక యాడప్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే కనుక, మీరు ఎక్కువ ఏంటంటే మజిల్ ట్రైనింగ్ ఉన్న ఎక్సర్సైజెస్ చేయాలి. లైక్ ఏంటంటే కొంత వెయిట్స్ లిఫ్ట్ చేయటము, ఫస్ట్ మామూలుగా కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకుని అంటే ఏదైనా కావచ్చు, వాకింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ లేదంటే కనుక థ్రెడ్మిల్ మీద రన్నింగ్ ఇట్లాంటి ఏదైనా స్టేషనరీ సైకిల్ చేసుకోవటం లేదా నార్మల్ సైక్లింగ్ చేయటం ఒక 5-6 కిలోమీటర్స్ అవి చేసుకున్న తర్వాత కొంత మజిల్ బేస్డ్ ఎక్సర్సైజెస్. జిమ్కి వెళ్ళగలిగిన వాళ్ళు జిమ్కి వెళ్తే ఇంకా లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్లాన్ చేసుకుని దాంతోపాటు డైట్ కలిపితేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు తినే ఆహారం నుంచి ఒక ఫస్ట్ మంత్లో అయితే 200-300 క్యాలరీలు తీసేయండి, ఎక్సర్సైజ్లో ఒక 200-300 క్యాలరీలు బర్న్ చేసుకుంటే కనుక ఫస్ట్ మంత్లోనే మీరు 2 కేజీ వెయిట్ లాస్ అనేది చూడొచ్చు. ఒకేసారి వెయిట్ అంతా తగ్గిపోయినా కూడా అంటే మొత్తం డైట్ అంతా మానేసేసేసి ఏం తినకుండా ఉండి నెలలోనే ఒక 5-6 కేజీలు తగ్గిపోతే మీరు నెక్స్ట్ మంత్లో ఇదంతా మెయింటైన్ చేయలేరు. అంటే మీ డైట్ ప్లాన్ అనేది ఓవర్ 1 ఇయర్ ఒక 1.5 ఇయర్ ఉండాలి, కానీ సడన్ వెయిట్ లాస్ ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్లో పెరిగిపోవటం వలన ఇంకా హాని జరుగుతుంది. మీ పీసీఓడి ప్రాబ్లం అనేది ఇంకా లోపల ప్రాబ్లమే అవుతుంది, కానీ సో మంచి అవ్వదు. అందుకని క్రమేపం తగ్గేలాగా చూసుకోండి. పర్ మంత్ వచ్చేసి 1.5-2 కేజీస్ వెయిట్ లాస్, ఓవర్ 1-1.5 ఇయర్ లోపల కనుక మీరు ఉన్న వెయిట్ అంతా కనుక తగ్గిపోతే మీకు ఇంకా పీసీఓడి ప్రాబ్లం అనేది ఇంకా అసలు ప్రాబ్లమే చేయదు.
వన్స్ మీరు ఒక 4-5 kgs వెయిట్ లాస్ అయిన దగ్గర నుంచి మీరు వేసుకుంటున్న మందులు ఏదైతే పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి కానివ్వండి, మెట్ఫార్మిన్ కానివ్వండి, ఏ టాబ్లెట్స్ వేసుకుంటున్నా మొత్తం స్టాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ సైకిల్ రెగ్యులరైజ్ అయిపోతుంది 5-6 kgs వెయిట్ లాస్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత మీకు మెడికేషన్ అవసరం ఉండదు. అండ్ మీరు ఒక డైట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఒక డిసిప్లిన్ అనేది వచ్చేసింది కాబట్టి మీకు ఎక్సర్సైజ్ మీద ఫుడ్ మీద క్రమంగా అసలు మీకు నార్మల్ అయిపోతుంది పీసీఓడి. చాలామందిలో మరీ సివియర్గా ఉన్న పీసీఓడీస్కి ఇంకా మా డ్రగ్స్ సపోర్టు మెడికల్ సపోర్ట్ అవసరం అవుతుంది, కానీ మైల్డ్ టు మోడరేట్ పీసీఓడి ఉన్న వాళ్ళకైతే ఇంకా డాక్టర్ హెల్ప్ అయితే అవసరం ఉండదు. సో దీన్ని గుర్తుపెట్టుకుని ఇది ఫాలో అవుతారని ఆశ.